అందరికీ నమస్కారం. నా పేరు శివ. వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. అందులో ఐఫోన్ ఛార్జింగ్ సైకిల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే అంతకుముందు ఇంకో వీడియో పోస్ట్ చేశాను, ఐఫోన్ బ్యాటరీ హెల్త్ అంటే ఏంటి, అందులో మ్యాక్సిమం కెపాసిటీ అంటే ఏంటి, పీక్ పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ రెండు వీడియోస్ మీరు చూడకపోతే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. డోంట్ ఫర్గెట్ టు వాచ్ దోస్ వీడియోస్. సో నిన్న మనం ఛార్జ్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు మనం ఛార్జ్ సైకిల్ని ఎలా తెలుసుకోవాలి, ఎన్ని ఛార్జ్ సైకిల్స్ అయ్యాయి మన ఐఫోన్లో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి, వాటి గురించి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కరోనా వైరస్ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. వెజిటబుల్స్ కానీ, గ్రాసరీస్ కానీ, లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే దయచేసి ఇంట్లోనే ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మాస్క్ లేకపోతే అతని క్లాత్ కానీ కర్చీఫ్ కానీ కట్టుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకు డిజిటల్ పేమెంట్స్ యూజ్ చేయండి. బయటికి వెళ్ళినప్పుడు మినిమం 6 ఫీట్ ఫిజికల్ డిస్టెన్స్ అనేది పాటించండి. ఒకరికి ఒకరు దగ్గరగా ఉండొద్దు. అలానే మనం బయటికి వెళ్ళి తిరిగి వచ్చాక మాస్క్ని బయట మనం టచ్ చేయకుండా లిడ్ ఉన్న ట్రాష్ క్యాన్లో కానీ ట్రాష్ బ్యాగ్లో కానీ క్లోజ్ చేయడం మర్చిపోవద్దు. అట్లీస్ట్ 20 సెకండ్స్ వరకు హ్యాండ్ వాష్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మన వీడియోలో చెప్పుకున్నట్టు యాపిల్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే 500 ఛార్జ్ సైకిల్స్ వరకు కూడా 80% ఆఫ్ మ్యాక్సిమం కెపాసిటీ అనేది రిటైన్ అవుతుంది ఐఫోన్స్లో అని చెప్తుంది. కానీ మనం ఎన్ని ఛార్జ్ సైకిల్స్ అయ్యాయో మనం తెలుసుకోవడం ఎలా చూద్దాం. ఇప్పుడు ఇది డైరెక్ట్గా మనకి ఎక్కడ ఐఫోన్లో కనపడదు, కానీ ఇండైరెక్ట్గా మనం చూడాల్సి వస్తుంది. అది చాలా ఈజీ, ఎలా చూద్దాం ఇప్పుడు. సో సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మనం ప్రైవసీ మీద ట్యాప్ చేస్తే, వెరీ బాటమ్ స్క్రాల్ చేస్తే ఇక్కడ అనలిటిక్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేశాక ఇక్కడ పైన మనకి షేర్ ఐఫోన్ అండ్ వాచ్ అనలిటిక్స్ అని ఉంది. అది ఆన్ అయి ఉంటేనే మనం ఈ సైకిల్ కౌంట్ని చూడగలం. ఒకవేళ ఆన్ చేయకపోతే, ఒక వీడియోలో నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అనమాట, ఇవన్నీ ఆఫ్ చేయండి అని. ఎందుకంటే అన్నెసెసరీగా డేటా అంతా, అనలిటిక్స్ అంతా కూడా యాప్కి వెళ్తుంటుంది. దానివల్ల నష్టం ఉందా లేదా అంటే పర్సనల్ చాయిస్ అనమాట. అది నేనైతే ఆఫ్ చేయమని రికమెండ్ చేశాను. ఒకవేళ ఇది ఆఫ్ చేసి ఉంటే ఆన్ చేయొచ్చు, కానీ ఆన్ చేసిన వెంటనే మనకి ఈ కౌంట్ అనేది కనపడదు. నేను చివరిలో చెప్తాను ఒకవేళ ఆఫ్ అయి ఉంటే ఆన్ చేశాక ఎలా సైకిల్ కౌంట్ చూడటం అనేది. సో ఇది ఆన్ అయి ఉంటే మనం డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఎందుకంటే లాగ్స్ క్రియేట్ అవుతాయి, అనలిటిక్స్ డేటా అంటే లాగ్స్ క్రియేట్ అవుతాయి, ఫోన్ లాగ్స్, అవన్నీ కూడా యాప్లకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇక్కడికి వచ్చాక మనం అనలిటిక్స్ డేటా మనం ట్యాప్ చేశాక ఇక్కడ అన్ని లాగ్స్ క్రియేట్ అయి ఉన్నాయి. మీరు చూడొచ్చు చాలా లాగ్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, లాగ్స్ అగ్రిగేటెడ్ అనే ఒక ఫైల్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే స్క్రాల్ చేయాలి, ఎల్తో స్టార్ట్ అవుతుంది అది. లాగ్స్ అగ్రిగేటెడ్ iOS 13లో మీ అందరికీ ఈ ఫీచర్ తెలిసే ఉంటుంది. స్క్రాల్ బార్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఈజీగా స్క్రాల్ చేయొచ్చు అనమాట. మనం ఎల్ వచ్చేంత వరకు వెళ్ళాలి. ఇక్కడ చాలా లాగ్స్ క్రియేట్ అయ్యాయి. నేను రీసెంట్గా ఆన్ చేశాను కాబట్టి కొన్ని ఉన్నాయి అనమాట లాగ్ అగ్రిగేటెడ్, లేకపోతే చాలా ఉంటాయి. ఇందులో కూడా మనం లాస్ట్ ఏదైతే ఉందో లాగ్ అగ్రిగేటెడ్, సో ఈరోజు డేట్ కూడా ఉంటుంది, దాన్ని మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక ఇక్కడ మనం చూస్తే ద లాగ్స్ కనపడుతున్నాయి. చాలా పెద్ద లాగ్ అనమాట, చాలా ఉంటుంది. సో ఇది మనం కాపీ చేయాలంటే, ఇది టచ్ ఐడి లేని ఫోన్స్లో అయితే మన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ట్యాప్ చేసి లాస్ట్ ఇది కర్సర్ ఉంటుంది చివరిలో కర్సర్, దాన్ని హోల్డ్ చేసి కింద వరకు స్క్రాల్ చేసి అంతే వదిలేసామంటే చాలా ఫాస్ట్గా స్క్రాల్ అవుతుంది, మొత్తం కాపీ అయిపోతుంది అనమాట, ఆటోమేటిక్ స్క్రాల్ అయిపోతుంది. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ వస్తుంది మనకి. కాపీ చేశాక ఇప్పుడు మనం ఒక నోట్ క్రియేట్ చేయాలి. నోట్స్ అప్లికేషన్లోకి వెళ్ళి ఇక్కడ దాన్ని పేస్ట్ చేయాలి. పేస్ట్ అయిపోతుంది, ఎక్కువ డేటా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. తర్వాత ట్యాప్ ఆన్ డన్. తర్వాత షేర్ షీట్ ఉంది కదా, షేర్ షీట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది, ఫైండ్ ఇన్ నోట్. ట్యాప్ చేస్తే మనం సెర్చ్ చేయాలన్నమాట. ఏమైనా సెర్చ్ చేయాలంటే బ్యాటరీ, బ్యాటరీ సైకిల్ కౌంట్. కానీ ఇక్కడ మనకి బ్యాటరీ సైకిల్ సిఎన్టీ కూడా ఉంటుంది, అది మనం కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే బ్యాటరీ ఛార్జ్ సైకిల్ కౌంట్ అని ఉంది. ఇక్కడ నెక్స్ట్ కనుక మనం ట్యాప్ చేసామంటే నెక్స్ట్ యారో ఇక్కడికి వచ్చేస్తుంది కర్సర్. ఇక్కడ 180 అని కనపడుతుంది, ఇది ఛార్జ్ సైకిల్ కౌంట్ అనమాట. అంటే ఇప్పటివరకు 180 ఛార్జ్ సైకిల్స్ అయ్యాయి. సో ఈ విధంగా మనం ఎన్ని ఛార్జ్ సైకిల్స్ అయ్యాయో మన కౌంట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట.
ఇక్కడ మళ్ళీ మళ్ళీ చూడండి, ఛార్జింగ్ సైకిల్ సిఎన్టీ లాస్ట్ అని ఉంటుంది, అది మనం కన్సిడర్ చేయకూడదు. దాని కింద బ్యాటరీ సైకిల్ కౌంట్ అని ఉంటుంది. సో దాని కింద ఉన్న నెంబర్ 180, అదనేది చార్జ్ నెంబర్ ఆఫ్ ఛార్జ్ సైకిల్స్ కంప్లీటెడ్ సో ఫార్. సో నా ఫోన్లో 180 ఛార్జ్ సైకిల్స్ అయిన తర్వాత బ్యాటరీ ఎంత ఉందంటే, బ్యాటరీ కెపాసిటీ 98% ఉంది. సో ఇలానే అందరికి ఇలానే ఉండాలని లేదు, అంటే 180 సైకిల్స్ అయితే ఖచ్చితంగా 2% తగ్గిపోతుంది అనేది లేదనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ యూసేజ్, మనం ఎంత తొందరగా ఛార్జ్ అయిపోతుంది దాన్ని బట్టి ఉంటుంది. అలా కొంతమంది 2 డేస్ పట్టవచ్చు, కొంతమంది 1 డే పట్టవచ్చు. ఒకళ్ళు ఎవరు క్వశ్చన్ అడిగారు నిన్న, ఒక్క కౌంట్కి ఎంత పర్సంటేజ్ తగ్గిపోతుందని, అది ఫిక్స్డ్ కాదనమాట. డిస్చార్జ్ డ్రైన్ అయ్యేదని మన సెట్టింగ్స్ని బట్టి కూడా ఉంటుంది. నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అక్టోబర్ 2019లో, ఐఓఎస్ థర్టీన్ టాప్ టెన్ బ్యాటరీ సేవింగ్ టిప్స్ అని. సో ఆ వీడియో చూడండి, అవన్నీ సెట్టింగ్స్, ఐ రికమెండెడ్ సెట్టింగ్స్, మీ అవసరాన్ని బట్టి అవి మార్చుకోవచ్చు. సో ఆ సెట్టింగ్స్ని బట్టి బ్యాటరీ డ్రైనింగ్ అని బట్టి ఉంటుంది. కొంతమందికి సెకండ్ మంత్లోనే 1% తగ్గిపోయింది. సో ఎందుకంటే ఎక్కువ డిశ్చార్జ్ అవ్వచ్చు వాళ్ళ సెట్టింగ్స్ని బట్టి అనమాట. సో దగ్గర iPhone 8 ఉంది, అందులో ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తే మీరు 613 కనపడుతుంది అనుకుంటాను, 613 ఛార్జ్ సైకిల్స్ అయ్యాయి. ఈ ఫోన్ వచ్చేసి 8 మంత్స్ ఓల్డ్, iPhone 10R. ఇది వచ్చేసి 2 ఇయర్స్ 2 మంత్స్ ఓల్డ్. సో అంటే 500 సైకిల్స్కి ఇక్కడ చూద్దాం ఎంత ఉందో, నా కెపాసిటీ బ్యాటరీ కెపాసిటీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇక్కడ చూస్తే 86% ఉంది. సో యాప్ల్ ఏం చెప్తుంది, 500 సైకిల్స్ వరకు కూడా 80% అనేది రిటైన్ అవుతుంది. సో డజంట్ నీడ్ టు బి ఎగ్జాక్ట్లీ 500 సైకిల్స్, సేఫ్ సైడ్ ఏంటంటే 500 సైకిల్స్ వరకు 80 ఉంటుంది. నాదైతే 600 దాటింది, అయినా కూడా సరే 86% ఉంది. ఒకవేళ 80% కంటే తగ్గితే ఒక మెసేజ్ వస్తుంది మనకి బ్యాటరీ రీప్లేస్ చేసుకోమని, అది కూడా మ్యాండేటరీ కాదు, మన అవసరాన్ని బట్టి అనమాట. సో ఫోన్ పెద్ద పని చేయకుండా ఉండదు, కానీ తొందరగా మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఛార్జ్ చేయాల్సి వస్తుంది, కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పీక్ పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ తగ్గిపోయి పీక్ పవర్ సప్లై చేయలేక అన్ఎక్స్పెక్టెడ్ షట్ డౌన్స్ కూడా జరుగుతుంటాయి అనమాట. ఒకవేళ మీరు బ్యాటరీ రీప్లేస్ చేయాలి అనుకుంటే ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళటం మంచిది. సో ఇదనేది ఫిక్స్డ్ కాదు, ఇన్ని సైకిల్స్కి ఖచ్చితంగా ఎంత పర్సంటేజ్ అనేది కెపాసిటీ తగ్గిపోతుందని, ఇట్ డిపెండ్స్ ఆన్ యూసేజ్ ఇందాక మనం అనుకున్నట్టు. సో మనకు అన్నెసెసరీ సెట్టింగ్స్ చాలా ఆన్ అయి ఉంటే, టర్న్ ఆన్ అయి ఉంటే బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది. సో సైకిల్స్ తొందరగా కంప్లీట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో పోస్ట్ చేసిన వీడియో చూడండి, iOS 13 Top 10 బ్యాటరీ సేవింగ్ టిప్స్. అవి చూసి అవి ఫాలో అవ్వండి. అవి ఫాలో అయినా కూడా ఛార్జింగ్ సైకిల్ కౌంట్ తక్కువ ఉన్నా సరే, బ్యాటరీ కెపాసిటీ అనేది ఎక్కువ తగ్గిపోయింది అనుకుంటే మీరు, అండ్ వారంటీలో ఉంటే మీరు ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళొచ్చు. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రీప్లేసింగ్ ద బ్యాటరీ ఫర్ ఫ్రీ. అన్ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళు జెన్యున్ బ్యాటరీ ఇస్తారు లేదు మనకు తెలియదు. టచ్ ఐడి ఉన్న ఫోన్స్లో టెక్స్ట్ ఎలా కాపీ చేయాలో చూద్దాం. మనం బాటమ్ వరకు స్క్రాల్ చేశాక కింద నుంచి మనం కాపీ చేయాల్సి ఉంటుంది. మన స్క్రాల్ బార్ పట్టుకొని వెరీ బాటమ్ వరకు మనం స్క్రాల్ చేశాక కంప్లీట్ కిందకి రాకపోతే మామూలు మనం స్వైప్ చేసి కింద వరకు స్క్రాల్ చేశాక మన కింద ఎక్కడో చోట ట్యాప్ చేసామంటే 2 కర్సర్స్ వస్తాయి. మనం ఒక కర్సర్ని పట్టుకొని పై వరకు స్క్రాల్ చేసి అలానే వదిలేస్తే ఆటోమేటిక్గా స్క్రాల్ అవుతుంది అనమాట టు ద వెరీ టాప్. ఇప్పుడు కాపీ ఆప్షన్ వస్తుంది, కాపీ చేసి మనం ఆ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుని నోట్స్లో పేస్ట్ చేసుకొని మనం సెట్ చేయొచ్చు. ఒకవేళ షేర్ iPhone అండ్ వాచ్ అనలిటిక్స్ అనేది ఆన్ చేసి ఉండకపోతే ఆల్రెడీ, దాన్ని ఆన్ చేశాక ఛార్జ్ చేయండి. ఛార్జ్ చేసిన తర్వాత కంప్లీట్గా 100% అయ్యాక మళ్ళీ డిశ్చార్జ్ అవుద్ది కదా, అయిన తర్వాత అది లాగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నేనైతే నైట్ ఛార్జ్ చేశాను, నెక్స్ట్ డే చూస్తే లాగ్ అనేది క్రియేట్ అయ్యింది. సో మీరు ట్రై చేయండి, ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ కొంత బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యాక చూస్తే అది లాగ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది లాగ్, కొంచెం టైం పెట్టినా సరే. ఇది ఛార్జ్ సైకిల్ కౌంట్ చూడాలనుకున్నప్పుడు మాత్రం ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ఈ విధంగా మనం ఛార్జ్ సైకిల్ కౌంట్ని తెలుసుకోవచ్చు. ఈ వీడియో గురించి కానీ లేకపోతే iPhone బ్యాటరీ హెల్త్ గురించి కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి, అలానే బెల్ ఐకాన్ మీకు క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఐ నీడ్ లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, సో దట్ విల్ ఎంకరేజ్ మీ లాట్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.